ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రత్యేకమైన వీడియో చేయడానికి ఒక మూడు కారణాలు ఉన్నాయి. నేను ప్రకటన గ్రంథం గురించి చాలా సంవత్సరాలుగా నేను అధ్యయనం చేస్తూ ఉన్నాను, అయినా వీటి గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదు అంటే, కొంతమందికి వీటి మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలు మనతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. సో వీటి మీద వాదాలు పెట్టుకొని సమయం వ్యర్థపరచకూడదని చాలా వరకు నేను ఊరుకున్నా. కానీ ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది, మన వాళ్ళు లేదా నాకు పరిచయం వస్తుంది, కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకుంటే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1:19 ప్రకటన గ్రంథం అంతటికీ అది మూలవాక్యంగా ఉంటుంది. సో హీఈస్ ఇట్ ఈస్ ఎ కీ వర్డ్ ఫర్ ఎంటైర్ ద బుక్ ఆఫ్ రివల్యూషన్. 19:1 నువ్వు చూచిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబో వాటిని గురించి వ్రాయమని యోహానుతో ప్రభువు చెప్పాడు. ఏమి ఆయన చూశాడు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను చూశాడు, ఆయన యొక్క జీవితాన్ని చూశాడు, ఆయన మరణాన్ని చూశాడు, ఆయన తిరిగి పునరుత్థానం ఆయన చూశాడు, సంఘము స్థాపన చూశాడు. మరి జరుగుతున్న విషయాలు ఏంటి అంటే, 7 సంఘాలకి ఏవైతే ఉత్తరాలు రాశారో ఆ 7 జరగటం సంగతులు కూడా ప్రభువే స్వయంగా ఆయన దగ్గరికి వచ్చి చూసి మాట్లాడడం చూశాడు. జరగబోతున్న సంగతులు, అంత్యకాలంలో ఏవైతే జరగబోతూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్పష్టంగా దేవుడు డిక్టేట్ చేసి వ్రాయించాడు. కాబట్టి దీని అర్థమేమి? జరిగిపోయే విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోతున్న విషయాలు. ఇది ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం. 1 ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలకు విభజిస్తారు. 1:3 సప్త సంఘములకు లేదా 7 సంఘాలకు రాయబడిన సంగతులు. 4:18 శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో సంభవించబోతున్న సంగతుల గురించి వ్రాయబడింది. తరువాత 19:20, 21, 22 పరలోకంలో ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతు ఉంది అన్న విషయాలు స్పష్టంగా క్లియర్గా చెప్పబడ్డాయి. అంటే బైబిల్ మనకేమర్థమవుతుందంటే, ఇది ప్రవచనాత్మకమైన గ్రంథము, ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఈ ప్రవచనాలన్నీ అనుకున్నట్లే జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు వీటన్నిటినీ ముందుగా వ్రాయించడం జరిగింది. మరి నేనెందుకు ఈ సందర్భాన్ని పునస్కరించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నానంటే, 3 సోషల్ మీడియాలో వచ్చిన విషయాల గురించి మన వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. నాకు తెలిసిన విషయం ఏమంటే, నా ఫోన్లోనే చాలా గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్కరు 10 గ్రూప్లో ఉండి ఒకే పోస్ట్ని 10 పెడుతూ ఉన్నారు, ఫోన్ బ్లాక్స్ అయిపోతూ ఉన్నాయి. నేను అనుకుంటూ ఉన్నాను, కరోనా దీంతో చాలామంది ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడింది. అంత మాత్రమే కాకుండా చాలా సమయం దీని మీద వెచ్చించినట్లు కనిపిస్తూ ఉంది. ఇది అంత మంచి పరిణామం అని నేను అనుకోవట్లేదు, అలానే దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి కూడా లేదు. కానీ 2 పోస్టులు వచ్చి ఒక ఫోన్ కాల్ వచ్చింది, దానికి మాత్రం వివరణ ఇచ్చి త్వరగా ముగించేస్తాను నేను. మొట్టమొదటిగా, ఇటలీలో చాలామంది మరణిస్తూ ఉన్నారు. తోఫేతు అనే ఒక పట్టణం ఉంది, అది సంపూర్ణంగా నాశనం అయిపోయి అక్కడ చాలామంది మరణించి శవాలు దెబ్బలు పడిపోతూ ఉన్నాయని చెప్పబడుతూ ఉంది ఉన్నట్లు ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం గురించి అది చెప్పబడింది. యాక్చువల్గా ఈ తోపేతు అనే ఒక పట్టణము ఇస్రాయేల్ దేశంలో ఉంది. ఇర్మియా గ్రంథం ప్రకారం ఇస్రాయేల్ దేశంలో ఉంది, ఇటలీ పట్టణంలో ఉంది. ఇంకొక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, అమెరికాలో కూడా అదే పేరుతో ఒకటి ఉంది, అక్కడ కూడా కరోనా ఎఫెక్ట్ ఉంది. అది ద బ్యూటీ. కాబట్టి ఇర్మియా ప్రవక్త ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన యొక్క దృక్పథం ఏమంటే, ప్రతి ప్రవచనము ఇస్రాయేల్ కనెక్టెడ్గా ఉంటుంది, ఇస్రాయేల్కి సంబంధించినట్లు ఉంటుంది. ఇస్రాయేల్ ఉద్దేశించి, ఇస్రాయేల్ పట్టణం కొద్ది ఉద్దేశించినదే. ఇర్మియా గ్రంథం 7 మీరు మొత్తం చదవండి, చదివితే ఇస్రాయేలీని ఉద్దేశించి చెప్పబడిన ప్రవచనంగానే అది కనిపిస్తుంది. కాబట్టి ఇటలీని ఏదో
అక్కడ ప్రభువుని వాళ్ళు ఏదో వినాయకుని విగ్రహం పెట్టారు కనుక దేవుని ఉగ్రత వచ్చింది. వీటన్నిటినీ మనము అట్లా చూడడం మంచిది కాదని నా అభిప్రాయము. ఎందుకంటే అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతూనే ఉన్నాయి. ఏది జరిగినా, ఏ ప్రవచనం జరిగినా ఇశ్రాయేలుకి సంఘానికి సంబంధించే కార్యక్రమాలు జరుగుతాయి. వీటిని అర్థం చేసుకోకుండా మనం చాలా విషయాలు మాట్లాడలేము. కాబట్టి తోపేతు గురించి ఆ మాట. రెండవ పోస్ట్ ఏమంటే ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఇప్పుడు మందిరాలు మూయబడ్డాయి, పండుగలు అమావాస్యాలు అన్నీ ఆగిపోయాయి, ఆరాధనలు ఆగిపోయి పండుగలు ఇవన్నీ. ఆమోసు గ్రంథం కూడా ఇస్రాయేల్ యొక్క చరిత్రకు సంబంధించిందే చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయి కరోనా నేపథ్యంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా మనము ఇస్రాయేల్ చరిత్రని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇది జరిగింది కనుక ఎండ్ డేస్ వచ్చేసాయి, అంత జరిగిపోతూ ఉంది అని అనుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన పిక్చరే ఖచ్చితమైన దృశ్యం. అది మాత్రం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఖచ్చితంగా ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు, ఇది ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండింగ్. ఇవన్నీ ఒక అన్నం వండే అన్నం అంతట్లో ఒక మెతుకు చూసినప్పుడు ఎట్లా మనం అర్థం చేసుకుంటాం, ఉడికిపోయింది అని. కూర వండిన తర్వాత చేతులు అది వేసుకొని చూసి బాగుంది, ఉప్పు సరిపోయింది, ఇవన్నీ ఇవన్నిటిని ఎట్లయితే మనం అర్థం చేసుకుంటూ ఉన్నామో అదే రీతిగా ఈ యొక్క అంత్యకాలపు యుగ సమాప్తి సూచనలు మనం అర్థం చేసుకోవాలా అని నేను కోరుతూ ఉన్నాను మిమ్మల్ని. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా యాక్యురేట్గాను లేకపోతే ఖచ్చితంగా ఇవన్నీ జరిగాయి కదా అని అనిపిస్తుంది. అట్లా అనుకుంటే నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం పరిపూర్ణంగా నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వేల కొద్ది యూదుల్ని చంపివేశారు. అప్పుడు కూడా సమాధుల్ని సమాధి చేయడానికి కావలసినంత స్థలాలు దొరకలే, భయంకరమైన పరిస్థితులు ఏర్పడింది. హిట్లర్ 60 లక్షల మంది యూదుల్ని 1932 నుంచి 1934 నుంచి 1945 వరకు భయంకరంగా చంపాడు. శవాలు గుటలై పడిపోయి, పండగలు లేవు, ఆచారాలు లేవు, వివాహాలు లేవు, కన్యకులు ప్రలాపించారు, అన్నీ అప్పుడు జరిగినాయి. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు కూడా అట్లనే ఆర్మగెడ్డన్ యుద్ధంలో అట్లనే జరుగుతుంది. కాబట్టి గతంలో జరిగినాయి, భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఒక సూచాయిగా జరగబోతున్న సంగతులకి ఒక దృశ్యరూపముగా చెప్పబడుతూ ఉంది. మూడు, అంత్యకాలం వచ్చేసిందండి అని నేను ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, అయ్యా ఆ యొక్క ఇస్రాయేల్ దేవాలయంలో బలి ఇవ్వబోతున్న మేకను కూడా కనుక్కున్నారంట, ఆ తర్వాత అన్ని పరికరాలు ఉన్నాయంటే కరెక్టే. అమెరికాలో రీసెంట్గా ఒక అధ్యయనం జరిగింది, రీసెర్చ్ జరిగింది. యూదులైన వారు, నిష్ట కలిగిన యూదులైన వారు అందరూ కూడా ఏం చేశారంటే మోషేకి ఏవైతే ప్రత్యక్ష గుడారంలో ఏ పరికరాలు ఉండాలి, దాని పొడుగు ఎంత, వెడల్పు ఎంత, ఎటువంటి నూలు వాడాలా, ఎంత బంగారము, ఎంత వెండి, ఎంత వెలువగలిగిన రాళ్ళు, తర్వాత ప్రధాన యాజకుడు ధరించుకోవాల్సిన వస్త్రము, దానికి కావలసిన ఉన్ని, అన్నిటినీ కూడా అంత చక్కగా అంత అమర్చించి అంత రెడీగా ఉంది. ఇది కరెక్టే. జాన్ హేగి అనే ఒక దైవజనుడు ఇస్రాయేల్ దేశం మీద కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తూ ఈ యొక్క సమాచారాన్ని అంతా తెలుసుకున్నాడు. ఇదంతా రెడీగా ఉంది, కానీ మందిరం లేని చోత బలిచ్చే అవకాశం లేదు కదా, కనుక దీనికి సమయం పడుతుంది. ఎంత సమయము, అది 1 మంత్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్, ఎంత అనేది సమయం కాలం మన చేతుల్లో లేవు. అది నాకు కూడా తెలియదు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. పరలోకం దేవదత్తులు కూడా తెలియదు. ఇప్పుడు ఎవరైనా నాకు తెలుసు ఇదే డేట్స్ అని చెప్పినట్లయితే అది కరెక్ట్ కాదు, దాన్ని మనం అంగీకరించకూడదు. తండ్రికి మాత్రమే తెలుసు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అయినప్పటికీ దీన్ని అర్థం చేసుకోవచ్చు అని 20 మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అన్ని విషయాలు కులంకషంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా చక్కగా ప్రభు వివరించాడు. అంత మాత్రం కాక పరిశుద్ధ గ్రంథం, పరిపూర్ణమైన గ్రంథం మన చేతిలో పెట్టాడు కనుక వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. అంతేగాని దీన్ని బట్టి భయపడాలనో లేకపోతే ఒక తిండి కూర్చోవాలనో అని చెప్పలేదు. కాబట్టి చైనా దేశంలో ఒక మేఘం కనిపించింది, అది గుర్రంలాగుంది, ప్రభు యేసు వారు కనిపించారు, గుర్రం కనిపిస్తూ ఉంది, ఇవన్నీ
నేను నా వరకు అయితే మాత్రము నేను దీన్ని తీసుకోను. ఎందుకంటే ఒకవేళ అట్లే జరిగితే వరల్డ్ మీడియా చాలా స్మార్ట్ ఉంది, అది జరిగితే అందరికీ తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దేవుడు కొన్ని దృశ్యాలను కొన్ని ఏరియాలోనే చెప్పించి వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతిదీ ప్రతి ఒక్కరి గురించి. ముఖ్యంగా ఇటువంటివి ఇట్లా జరగవు, ఆకాశంలో జరిగే వింత చాలా వరకు అందరికీ తెలుస్తుంది. కొన్ని వింతలు తీసుకొని, కొన్ని సమాచారాలు తీసుకొని, పని లేని వారు చేసేటట్లు చేయకుండా వాక్యం తెలిసిన మనం జాగరూకతతో ఉండి పరిశీలించాలి. లేఖనానుసారంగా ఉందా లేదా, దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక లేఖనం లేఖనాన్ని వివరిస్తుంది, అంతేగాని కొన్నిటిని ఏరుకొని తీసుకొని ఇది ఇట్లా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పింది చెప్పి ఇది బాగుందని చెప్పి పూర్తిగా చదవకుండా, అవగాహన చేసుకోకుండా నిజమేనేమో అని కొంతమంది పాస్టర్లు వాదనలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ జరగకుండా మనం మాత్రము ప్రార్థనతో ఎక్కువ సమయాన్ని గడిపి మన జీవితాన్ని సరి చేసుకొని, ఎక్కడైతే మనం కడుక్కోవాలి అక్కడ కడుక్కొని, ఎక్కడైతే సరి చేసుకోవాలి అక్కడ సరి చేసుకొని, ఎక్కడైతే సరిదిద్దుకోవాలో సరిదిద్దుకొని వాక్యానుసారం మన జీవితం. నేను ప్రభు రాకడికి సిద్ధంగా ఉన్నానా? ఒక కరోనా వచ్చినప్పుడు, ఒక ప్లేగ్ వచ్చినప్పుడు, ఒక యుద్ధం వచ్చినప్పుడు, ఒక అమెరికా మీద దాడి జరిగినప్పుడు ఇప్పుడే మనం గుర్తు చేసుకోవాలా? లేకపోతే ప్రతిసారి కూడా తెస్సలోనికి పత్రికలో తెస్సలోనికి భక్తులు ఎట్లయితే అనుక్షణం సిద్ధపడి ఉన్నారో ఆ రీతిగా సిద్ధపడి ఉంటే అది ఎప్పుడు వచ్చినా ఏ రీతిగా వచ్చినా మనం ఎత్తబడతాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.